హాయ్ ఫ్రెండ్స్ అవర్ అవర్యువటి వీడియోలో ఏం చేయబోతున్నామంటే తెలంగాణ ఎయిమ్స్ అటుకు సంబంధించిన థర్డ్ ఫేజ్ వివరాలు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే అక్కడ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దాని తర్వాత బెల్ వస్తుంది బెల్లైకన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేయబోయే వీడియోస్ అన్ని కూడా మీ మెయిల్ అప్డేట్ రూపంలో వస్తాయి ఇక మనం వివరాల్లోకి వెళ్దాం న్యూస్ పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే టీఎస్ ఎంసెక్ టూ థౌసండ్ ఎయిట్లో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అది ఎప్పుడు ఉంటుందంటే ఆఫ్టర్ ట్వంటీ జూలై తర్వాత ఉంటుంది దానికి సంబంధించిన పేపర్ క్లిప్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అది మీకు చూపిస్తాను ఈనాడు పేపర్ పేజ్ నెంబర్ లెవెన్లో లో ఈ స్టేట్మెంట్ రావడం జరిగింది సో దీంట్లో స్టేట్మెంట్ ఏంటంటే ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ వన్ ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ ఉన్నాయి సో దీంట్లో ఫస్ట్ పేజ్ లో ఎన్ని సీట్లు ఫిల్ అయినాయింటే ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ సీట్ల కేటాయింపు జరిగింది అలానే బి ఫార్మర్స్ ఎంతమంది చేరారు అని అంటే ఓన్లీ వన్ ఎయిటీన్ మెంబర్స్ చేరారు బి ఫార్మర్స్ లో మిగిలిపోయిన సీట్లు అని అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సీట్లు మిగిలిపోయాయి సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన కాలేజీకి సంబంధించిన పేమెంట్ ఏదైతుందో ఆ పేమెంట్ అనేది కూడా ఫిఫ్టీ లోపు వెబ్సైట్ ద్వారా దానికి సంబంధించిన కాలేజీ ఫీజు అనేది చెల్లించండి ఓన్లీ వెబ్సైట్ ద్వారా అంటే ఐ మీన్ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ లేకపోతే ఆన్లైన్ పేమెంట్ ద్వారా కాలేజీలో ఉన్న పేమెంట్ అనేది చేయండి అందులో సీట్ వచ్చిందో సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నెల పదహారో తారీఖు లోపు మనం కాలేజీలో చేరి మీకు సంబంధించిన జిరాక్స్ సర్టిఫికెట్స్ ఇవ్వండి అంతేగాని ఒరిజినల్ సర్టిఫికెట్స్ మట్టికి ఎట్టి పర్సెంట్ కాలేజీలు ఇవ్వకండి ఎందుకంటే ఇంకొక ఫీజు ఉంటుంది అని చెప్పి మనకు క్లియర్ అయి చెప్పారు అంతేగాని ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే ఇవ్వకండి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఎప్పుడు ఇస్తారంటే థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వండి ఎవరికైతే నాకు ఆ కాలేజ్ నచ్చింది ఆ కాలేజ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళైతే ఇస్తే ప్రాబ్లం లేదు థర్డ్ ఫేజ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఒకవేళ మీకు కాలేజీ నచ్చక పైన బ్రాంచ్ నచ్చకపోయినా మీకు ఒకవేళ సీట్ రాకపోయినా వీళ్ళందరూ కూడా అంటే సెకండ్ ఫేజ్ అయితే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో థర్డ్ ఫేజ్ కూడా సేమ్ అలాంటి ఆప్షన్స్ ఏ ఉన్నాయి దీన్ని బట్టి మనకు అర్థం కాలేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు బ్రాంచ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సెకండ్ ఫేజ్లో ఎలాంటి ఆప్షన్స్ అయితే ఇచ్చారో హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఆప్షన్స్ మనకు థర్డ్ ఫేజ్లో ఇస్తారు ఇది ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడు జేడబ్ల్యూఈకి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఈ నెల ట్వంటీ తర్వాత దానికి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఎవరికైతే కాలేజీ నచ్చలేదో ఎవరికైతే బ్రాంచ్ నచ్చలేదో వాళ్ళందరూ కూడా థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేయండి ఆల్మోస్ట్ టాప్ కాలేజెస్ అయితే ఫిల్ అయిపోయినాయి మీకు వచ్చిన కాలేజీలు అయితే ఫస్ట్ అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ చేయండి అలా చేస్తేనే మీ సీట్ అనేది సెక్యూర్గా ఉంటుందో లేదంటే సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఎవరు ఇవ్వకండి అలానే కాలేజీకి సంబంధించి జిఎన్టీ ఫీజు కానీ బస్ ఫీజు కానీ ల్యాబ్ ఫీజ్ కానీ ఏమైనా ఉన్నా కూడా అవి ఏవి కూడా ఇప్పుడే పే చేయకండి అలాంటి కాలేజీకి సంబంధించిన ఎక్స్ట్రా పేమెంట్స్ ఏమన్నా ఉంటే అవి ఎప్పుడు చేస్తారంటే థర్డ్ ఫీజ్ అయిపోయిన తర్వాతనే పేమెంట్ చేయండి కానీ ఈ అయితే ఎలాంటి పేమెంట్ అని చేయకండి మీకు వచ్చిన అలాట్మెంట్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీకి సంబంధించిన పేమెంట్ చేయండి అలానే సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయండి సో ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో సార్ నేను అంతకుముందు కాలేజీలో నేను పేమెంట్ చేశాను ఆ అమౌంట్ మీకు తిరిగి వస్తుందా రాదా అనేది దానిపైన ఒక వీడియో చేస్తాను అని చెప్పాను సో మాక్సిమం మార్నింగ్ కల్లా నేను అలాంటి వీడియో ఒకటి ఇచ్చేస్తాను సో ఇప్పటికైతే ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయండి సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి సో ఇది థర్డ్ ఫేజ్కి సంబంధించిన వివరాలు ఎంసెట్లో థర్డ్ ఫేజ్ ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన పేపర్స్ చేంజ్ ప్రకారంగా అయితే కాలేజీ చేంజ్ చేసుకోవచ్చు అలానే బ్రాంచ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది థర్డ్ ఫేజ్కి సంబంధించిన వివరాలు సో కమింగ్ వీడియోలో ఏం చేయబోతున్నా సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్లు మిగిలినాయి ఏ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను అలానే ఈ పేమెంట్కి సంబంధించిన వీడియో ఇంకోటి చేస్తాను అలానే ట్యూషన్ ఫీజులో ఏదో ఎక్స్ట్రా పేమెంట్ అయితే ఉందో కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ నేను ఫస్ట్ కాలేజ్లో పేమెంట్ చేశాను ఆ పేమెంట్ ఆల్రెడీ మీకు లెస్ అయ్యే అమౌంట్ వస్తుంది ఇంకా ఎక్స్ట్రా అనే పేమెంట్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఆ పేమెంట్ అనేది క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేసి మీ సీట్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వ్ చేసుకోండి అలా చేసుకోకపోతే మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది సో కమింగ్ వీడియోస్లో దానికి సంబంధించిన వీడియోలన్నీ నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ అయిన బటన్ క్లిక్ చేయండి దాని తర్వాత బెల్లైకన్ వస్తుంది బెల్లైకన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్స్ని మీలో పొందొచ్చు ఓకే ఫ్రెండ్స్ జై హింద్